అక్కినేని డైరెక్టర్కు గండం తేలనుందా అక్కినేని హీరో నాగార్జునతో సోగ్గాడే చిన్ననాయన వంటి బ్లాక్ బస్టర్ మూవీని తన తొలి సినిమాగా తెరకెక్కించి నాగార్జునను యాభై కోట్ల రూపాయల క్లబ్లో చేర్చిన డైరెక్టర్ కళ్యాణకృష్ణ కృష్ణ ప్రతిభకు పట్టం కడుతూ అతని మీద నమ్మకంతో వరుసగా రెండవ సినిమాను కూడా తన సొంత నిర్మాణ సంస్థలోనే అవకాశం ఇస్తూ నాగార్జున తనయుడు లవర్ బాయ్గా వరుస హిట్లు కొడుతున్న నాగ చైతన్యను హీరోగా పెట్టి నిర్మిస్తున్న సినిమా రారండై వేడుక చూద్దాం ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నప్పటికీ కళ్యాణ్ కృష్ణ ప్రతిభపై నమ్మకం ఉన్నప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి సినిమా విజయవంతమైన డైరెక్టర్లు రెండవ సినిమాతో చతికల పడటం సర్వసాధారణం బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ కొలిటాల శివ కార్తికేయ ఫేమ్ లాంటి దర్శకులను తప్పిస్తే మిగిలిన దర్శకుల పరిస్థితి మనకు తెలిసిందే కళ్యాణ్ కృష్ణకు కూడా ఆ సెంటిమెంట్ గండం తప్పదు అని సినీ వర్గాలు అనుకుంటున్న సమయంలో మూవీ టీజర్ బయటకు రావటంతో కలర్ఫుల్ పిక్చరైజేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వంటివి ఆకట్టుకుంటుండగా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే డైలాగు సామాన్యులను సైతం ఆకట్టుకోవటంతో సినిమా పైన మంచి హైప్ పెరుగుతుంది తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సెంటిమెంట్ల ప్రకారం కళ్యాణ్ కృష్ణ కూడా తన రెండవ సినిమా పైన టెన్షన్ పడుతున్నట్లు తన స్నేహిత వర్గాలు పేర్కొంటున్నాయి కానీ టీజర్ను చూసిన అక్కినేని ఫ్యాన్స్ మాత్రం హిట్ పక్కా అంటూ మే ఇరవై ఆరు కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆ రోజే రారుండే వేడుక చూద్దాం సినిమా